ఫ్రెండ్స్ హ్యాపీ గుడ్ ఫ్రైడే సారీ ఇట్ ఈజ్ లేట్ ఇప్పుడైతే ఇండియాలో రాత్రి పదకొండున్నర దాటిపోయింది అన్అవాయిడబుల్ రీజన్స్ వల్ల కొంచెం లేట్ అయింది ఈరోజు చాలా ఇంపార్టెంట్ ప్రపంచమంతా ఎనిమిది వందల కోట్ల ప్రజల్లో రెండు వందల యాభై మూడు వందల కోట్ల క్రైస్తవులు దాదాపు నూట యాభై కోట్ల ముస్లింలు యేసుని ప్రవక్తగా గుర్తించేవారు అంతేకాకుండా వందల వేల కోట్ల హైందవులు బుద్ధ బౌద్ధులు అందరూ ఈరోజు ఒక స్పెషల్ డేగా గుర్తించే రోజు ఎందుకంటే రెండు వేల సంవత్సరాల క్రిందట యేసు ప్రభు ఈ లోకానికి రావడం మన అందరి కొరకు నీ కొరకు మీ కొరకు నా కొరకు మన పాపముల కొరకు చనిపోవడం మళ్ళా వాక్యంలో ఉన్న ప్రకారం మూడు రోజుల తర్వాత తిరిగి లేవడం పెద్ద కాంట్రవర్సీ అయిన సబ్జెక్టు ప్రపంచంలో ఎక్కువ కాంట్రవర్సీ ఇదే కనుక మీడియా మిత్రులు ఎక్కువ కాంట్రవర్సీయే కోరుకుంటారు కనుక ఈ మంచి గాస్పల్ మెసేజ్ని మీరందరూ యూజ్ చేసి ఈరోజు రేపు ఎల్లుట ఈస్టర్ మెసేజ్ వరకు దీన్ని స్ప్రెడ్ చేయండి ఆశీర్వాదాలు పొందండి బీ బ్లెస్డ్ బీ హీల్డ్ బి ట్రాన్స్ఫార్మ్డ్ బి యూజ్డ్ బై గాడ్ ఆల్ మైటీ బికాస్ టుడే ఈజ్ గుడ్ ఫ్రైడే ఆల్ ఓవర్ ద వరల్డ్ అవుట్ ఆఫ్ ఎయిట్ బిలియన్ పీపుల్ బిలియన్స్ ఆఫ్ క్రిస్టియన్స్ క్యాథలిక్స్ ఈవెన్ ముస్లిమ్స్ విచ్ రమదాన్ విల్ స్టార్ట్ ఇన్ త్రీ వీక్స్ who believe as Jesus as prophet and many believe Jesus as the Lord and the whole world celebrates today the death of Jesus Christ and in three days the resurrection of Jesus Christ. Undeniable. This is not a myth. There is a timeline. When did Jesus come? Where did Jesus come? How did Jesus come? And why did Jesus come? And how he died on the cross of Calvary for your sins, my sins, and for the sins of mankind. He is not a Hindu, he is not a Muslim, he is not a Christian, he is not a Buddhist, he is not a Catholic. There are only 15 million Jews in the world. He is one of the Jew. God has chosen Mary, the mother, to send Jesus, the Son of God, to save the humanity. We know during this coronavirus. I call it Chinese virus. The whole world is fearful that they will die. Boris Johnson, just coming out of intensive care, the Prime Minister of UK. The world leaders, the celebrities, everybody is shaking. There is hope. There is healing. There is deliverance. Kanaka message, Good Friday message, వాళ్ళు ఇంకా ఇతరులకు పంపించండి ఇది ఫేస్బుక్ ద్వారా యూట్యూబ్ అందరికీ పంపండి మీడియా మిత్రులందరూ యూస్ యూజ్ చేయండి ఎందుకు మంచి మెసేజ్ని స్ప్రెడ్ చేయాలి చాలా నా మెసేజ్లు ఎవరినైనా తిడితే లేదా ఎక్స్పోజ్ చేస్తే వారు చేస్తున్న తప్పుని డే అండ్ నైట్ మీడియా మిత్రులు వాడతారు ఇప్పుడు నేను ఎవరిని తిడుతున్నాను ఎవరైతే ఈ ప్రపంచంలో ఎనిమిది వందల కోట్ల మందిని దాదాపు రెండు వందల కోట్ల మందిని చంపాలని సైంటిస్టుల ద్వారా పేరు చెప్తే ఆశ్చర్యపోతారు అందులో నా స్నేహితుడు వందల వేల కోట్ల ఆయన డొనేట్ చేస్తున్నాడు పాపులేషన్ని తగ్గించడానికి రిచ్ గెటింగ్ రిచ్ర్ పూర్ గెటింగ్ పూరర్ అయితే వారి శరీరాన్ని చంపగలరు కానీ యేసుప్రభు ప్రభు అన్నారు ఒక మాట డు నాట్ ఫియర్ దోజు కెన్ హర్ట్ యువర్ బాడీ బట్ ఫియర్ హూ కెన్ హర్ట్ యువర్ సోల్ అండ్ స్పిరిట్ ఈ శరీరాన్ని చంపే వారికి జడవకండి అందుకే ప్రపంచంలో ఏ ఒక్క రాజకీయ నాయకుడికి తప్పులు చేస్తున్న వాళ్ళు జార్జ్ బుష్ అవ్వచ్చు అప్పుడు సోనియా గాంధీ అవ్వచ్చు పీస్ మిషన్ క్యాన్సిల్ చేసిన వారు అవ్వచ్చు ఎవరిని గురించి నేను ఎవరికి జడవలేదు ఎందుకు చంపితే వారి శరీరాన్ని చంపుతారు ఆత్మను చంపలేరు కదా నా ఆత్మరక్షణ పొందింది నేను చనిపోతే పరలోకి వెళ్తాను యస్ ప్రభుతో వందల వేల లక్షల కోట్ల ట్రిలియన్స్ ఆఫ్ ఇయర్స్ గడుపుతారు ఈ కరోనా వైరస్ ద్వారా వేలు లక్షల మంది చనిపోతున్నారు సత్యాన్ని పాతి పెట్టేస్తున్నారు పూర్తి సత్యాన్ని బయటకు రానివ్వట్లేదు అనేక దేశాల్లో చైనా లాంటి దేశాల్లో మన ఇండియాలో కూడా ఎంతమంది చనిపోయారో రోజుకి ముప్పై వేల మంది చనిపోతున్నారు అందులో కరోనా ద్వారా ఎంతమంది చనిపోయారో ఎవరికీ తెలీదు అయితే చనిపోయే ముందు ఈ మెసేజ్ని మీరు గుర్తించుకోండి యేసు ప్రభు మీ పాపముల కొరకు చనిపోయాడు నా పాపముల కొరకు చనిపో మనమందరము పాపులమే నేను పాపిని మీరు పాపుడు తెలిసి తెలియక అనేక పాపాలు మనం చేస్తున్నాం అయితే యేసు ప్రభు మన పాపముల కొరకు వేయబడ్డారు రక్తము కార్చారు సమాధి చేయబడ్డారు చివరికి నేను మూడో రోజున తిరిగి లేస్తానన్నారు రోమన్ గవర్నమెంట్ కుడ్ నాట్ హోల్డ్ హీమ్ గ్రేవ్ కుడ్ నాట్ హోల్డ్ హీమ్ రోమన్స్ కుడ్ నాట్ హోల్డ్ హిమ్ సోల్జర్స్ కుడ్ నాట్ హోల్డ్ హిమ్ ద పవర్స్ ఆఫ్ ద డార్క్నెస్ కుడ్ నాట్ హోల్డ్ హిమ్ హీ రోజ్ అగైన్ ఆన్ దర్డ్ డే విచ్ ఐ విల్ స్పీక్ ఆన్ సండే దట్ మెసేజ్ ప్రీమైన వర్లారా యేసు ప్రభు చనిపోవడం ఈరోజు ఎనిమిది వందల కోట్ల ప్రజలకు గుడ్ న్యూస్ ఎందుకంటే ఆయన చనిపోకపోతే మనకు రక్షణ లేదు మనకి శాంతి లేదు మనకి స్వస్థత లేదు మనకి ఆనందం లేదు దట్ ఈస్ వై ఇట్ ఈస్ కాల్డ్ గుడ్ ఫ్రైడే మంచి శుక్రవారం అంటే మన అందరి కొరకు యేసు ప్రభు చనిపోయిన దినం అందుకే ప్రపంచంలో ఆల్మోస్ట్ ఆల్ దేశాలు ప్రపంచ దేశాలన్నీ మతాలన్నీ ఈ రోజుని స్మరిస్తారు కొలుస్తారు పూజిస్తారు ప్రార్థిస్తారు పాపాలు ఒప్పుకుంటారు అనేకులు ఉపవాసం ఉంటారు మీరు ఉంటున్నారా మీ పాపాలు మీరు ఒప్పుకుంటున్నారా నా పాపములు నేను ఒప్పుకుంటున్నాను ప్రభువా నన్ను క్షమించు నా పాపముల కొరకు నువ్వు చనిపోయావు ప్రభువా నువ్వు సెలవులో రక్తము కాచవు తండ్రి అని ఇప్పుడు ప్రార్థన చేయగలరా నాతో పాటు ఏసు ప్రభు అనండి ఏసు ప్రభు నేను పాపిని నా పాపముల కొరకు నీవు చనిపోయావు నీవు శిలోలో రక్తము కార్చావు నీవు కార్చిన రక్తము ద్వారా నాకు క్షమాపణ నాకు మోక్షం నాకు ముక్తి నాకు విడుదల నాకు ఆనందం నాకు నెమ్మది నాకు ఆరోగ్యం వందనాలు ప్రభు నీవే నా రక్షకుడు నీవే నా ప్రభువు నీవే నా దేవుడు నీవే నన్ను స్వస్థపరిచే గొప్ప వైద్యుడు నీవు నా హృదయంలోకి రండి నాయన నివసించు ప్రభు నాలో ఉన్న చెడు తలంపులను తీసేయండి ప్రభువ దీవించి ఆశీర్వదించు ఏసు పరిశుద్ధ నామం అడుగుచున్నాము తండ్రి ఆమె చాలా వాక్యాలు వచనాలు ఉన్నాయి మార్కుస్ వార్త పది ముప్పై నాలుగు హూ విల్ మాక్ హిమ్ అండ్ స్పిట్ ఆన్ హిమ్ ఫ్లాగ్ హిమ్ అండ్ కిల్ హిమ్ త్రీ డేస్ లేటర్ హీ విల్ రైస్ ఎవరైతే ఆయన్ని తిడతారో అపహాస్యం చేస్తారో జోకర్గా అంటారో వారందరిలో నోరు మూసేటట్టు మూడవ రోజుని యేసు ప్రభు మరలా తిరిగిలేస్తారు అది మ్యాథ్యూ మాథ్యూ ట్వంటీ ట్వెల్వ్ ఫార్టీలో ఉంది ఫర్ యాజ్ జోనా వాస్ త్రీ డేస్ అండ్ త్రీ నైట్స్ ఇన్ ద బెల్లీ ఆఫ్ హ్యూజ్ ఫిష్ సో ద సన్ ఆఫ్ మ్యాన్ విల్ బి త్రీ డేస్ అండ్ త్రీ నైట్స్ ఇన్ ద హార్ట్ ఆఫ్ ది అర్త్ బైబుల్లో యోనా ఏ విధంగా ఆ తిమింగులం అనే చేపలో నినువే వెళ్ళమంటే తర్సీస్కి వెళ్ళి చేపలో మూడు దినాలు గడిపి చివరికి నినువే దేవుడు పంపించాడు అలాగే చేప బెల్లిలో ఉన్న యోనా మూడు దినాలు ఉన్నట్టు యేసు ప్రభు కూడా సమాధిలో మూడు దినాలు ఉండి మూడో దినాన లేస్తానన్నాడు లేచాడు ప్రపంచంలో దీన్ని ఎవరు డినై చేయలేరు ఎవరో నూటికొకరు ఉంటారేమో కోటికొకరు ఉంటారేమో అందరూ ఒప్పుకునే సత్యం ఇది యేసు ప్రభు చనిపోయారు మానవుల కొరకు మనందరి కొరకు తిరిగి లేచారని అలాగే రోమన్స్ ఫిఫ్త్ చాప్టర్ సిక్స్ టు టెన్ మీరు తర్వాత చదవండి You see at just the right time when we were still powerless, Christ died for the ungodly. Very rarely will anyone die for a righteous person, though for a good person someone will might possibly die, dare to die. But God demonstrates his own love for us in this. While we were still sinners, Christ died for us. సిన్స్ వి హ్యావ్ నవ్ బీన్ జస్టిఫైడ్ బై హిస్ బ్లడ్ హౌ మచ్ మోర్ షాల్ వి బి సేవ్డ్ ఫ్రమ్ గాడ్స్ రాస్ త్రూ హారి కొరకు ఎవరైనా కోటికు ఒకరు చనిపోవచ్చు కానీ పాపులమైన మన కొరకు అందులో అందరి కొరకు ఏ భేదము లేకుండా మనందరి కొరకు జాతి కుల మత ప్రాంతీయ నేషనాలిటీ భేదం లేకుండా మానవులందరి కొరకు చనిపోయింది కేవలం ఏసు ప్రభు మాత్రమే సెలబ్రేట్ చేసుకోవద్దా సింపుల్గా ఇప్పుడు చూడారా మన కోర్టులో బెయిల్ అంటాం మనం ఎవరో తప్పు చేశారు చంపేశారు ఎగ్జాంపులే తీసుకుందాం ఒక స్టోరీ జరిగింది కూడా అన్నయ్య దైవభక్తుడు తమ్ముడు దుష్టుడు దుర్మార్గుడు తల్లిదండ్రులు ఎంత చెప్పినా తమ్ముడు వినలేదు రౌడీ అయ్యాడు నరహంతకుడు అయ్యాడు చివరకు ఒకరోజు నరహత్య చేస్తూ పట్టబడ్డాడు అయితే చనిపోయారు అన్నయ్య అయితే తమ్ముడు పట్టబడగానే ఇంటికి రాగానే తలుపు కొట్టగానే తలుపు తీసి తమ్ముడిని దాసేసి ఆ తమ్ముడు బట్టలు అన్నయ్య వేసుకొని పోలీసులు రాగానే తానే దోసిగా తమ్ముడిని లోపట పెట్టి అన్నయ్య దొరికాడు అన్నయ్యని అరెస్ట్ చేశారు అన్నయ్యని పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారు అన్నయ్య మీద ఛార్జ్ షీట్ పెట్టారు అన్నయ్య మీద చివరికి తీర్పు కూడా వచ్చేసింది తీర్పు జరిగే ముందు అన్నయ్యని ఒక ప్రశ్న అడిగారు నువ్వేనా ఇది చంపింది కోర్టులో అడిగినా అన్నయ్య నోరెప్పలేదు ఊరి తీసే ముందు అడిగినా అన్నయ్య నోరెప్పలేదు ఎందుకు ఒక లెటర్ రాశాడు తమ్ముడికి తమ్ముడా తల్లిదండ్రులు చెప్పినా నేను చెప్పినా నువ్వు వినలేదు చివరికి నువ్వు నరహత్య చేసి పట్టబడ్డావు ఒకడినే మిగిలేను నీ కొరకు చెడు మరలా నువ్వు ఎవరినైనా చంపితే ఇంక నీ కొరకు ప్రాణం పెట్టేవాడు నేను తప్ప ఇంకొకడు లేడు ఎవరు నీ కొరకు ప్రాణం పెడతారు ఇప్పుడైనా మార్పు చెందు హృదయం మార్చుకో మనసు మార్చుకో చెడు మార్గాలు విడుచు అని అన్నయ్య చనిపోయిన తర్వాత అన్నయ్య కోరిక ప్రకారం ఆ సీల్ చేసిన లెటర్ తమ్ముడికి ఇచ్చేశారు వా తమ్ముడు లెటర్లు చదువుతూ బారుమని ఏడ్చి మారు మనసు పొంది పశ్చాత్తాపం పొంది ఆ రోజు నుంచి ఇంకా ఏ తప్పు చేయలేదు ఎందుకు నా అన్నయ్య నా కొరకు చనిపోయాడు అన్నయ్య ప్రాణం పెట్టిన విలువ తమ్ముడు గమనించాడు ప్రియమైన సహోదరి సహోదరులారా ఆ అన్నయ్యే యేసు ప్రభు మీ కొరకు నా కొరకు మన మానవులందరి కొరకు చనిపోయిన నిర్దోషి ఏ కలంకం ఏ పాప మెరుగని ఒక పాట ఉంది ఓ పావనామూర్తి నా కొరకు నువ్వు చనిపోయావా నేను గాస్పల్ క్రూసైడ్లో పాడుతుంటాను చూసారా ఏసు సిలువలో గుర్తుందా మీకు మీలో అనేకులు తెలుగు తెలుగు బిడ్డలు అనేకులు నా క్రూసైడ్లు అటెండ్ అయ్యారు దాదాపు మూడు వందల మీటింగ్లు లక్షల మంది ఆ పాట పాడినప్పుడు అనేకులు ఏసు ప్రభువుని తన సొంత రక్షకునిగా హృదయంలో చేర్చుకున్నారు యేసు నీ కోరకే నా కోరకే ఎంత గొప్ప శ్రమ నీ కోరాకే నా కోరాదివాలే యేసు రాతము సిలు నుండి ప్రవాహించెన్ నది యేసు రాతము సిలు నుండి ప్రవాహించెన్ పాపము కడిగే ಮಲಿನಮು ತುಡಿಚೆ ಆ ಪ್ರಸಾಸ್ತ ರಕ್ತಮೆ ಪಾಪಾಮ ಕಡಿಗಿ ಮಲಿನಾಂಬು ತುಡಿಚೆ ಆ ಪ್ರಸಾಸ್ತ ರಕ್ತ ಮೇಸು ಚ ಚಾವೊಂದೆ ಸಿಲುವಲೋ ನೀ ನಾ ನಾಕೋರ మన కోరకే నేను గిఫ్టెడ్ సింగర్ని కాదు అయినప్పటికీ ఇలాంటి పాటలు అంటే నాకు చాలా ఇష్టం ఎస్సు ప్రభు నీ కొరకు నా కొరకు మన కొరకు మన పాపముల కొరకు చనిపోయి ఆయన రక్తం ఈరోజు ఈ క్షణం ఈ వీడియో మీరు వాచ్ చేస్తుంటే వాచ్ చేస్తున్న ప్రతి ఒక్కరూ పాపముల కొరకు అందుకే ఈ వీడియో అందరికీ పంపండి ఒక్కరు కూడా ఈ మెసేజ్ని నెగ్లెక్ట్ చేయకుండా అందరికీ పంపి అందరూ పాపం నుంచి విడుదల పొందాలి రక్షణ పొందాలి స్వస్థత పొందాలి శాంతి పొందాలి దీవెనలు పొందాలి ఆశీర్వాదాలు పొందాలి యేసుని హృదయంలో చేర్చుకోవాలి మతం మార్చుకోవసరం లేదు రిలీజియన్ మార్చ అవసరం లేదు మీరు మీ పేరు కూడా మార్చవసరం లేదు ప్రభువుని హృదయంలో చేర్చుకొని ఆయన కార్చిన రక్తం ద్వారా మీరు క్షమాపణ పొందండి ఒకసారి ఈ ప్రేయర్ చేసి ప్రభువును హృదయంలో చేర్చుకొని చూడండి మీరు ఎంత దీవెనలు ఆశీర్వాదాలు అనుభవిస్తారో కష్టాలు దుఃఖాలు ఇబ్బందులు ఎలాగ దూరం అవుతాయో శాంతి ముందు మనస్సుకు శాంతి హృదయానికి నెమ్మది అలాగే శరీరానికి ఆరోగ్యం వైద్యులకు వైద్యుడు రక్షకులకు రక్షకుడు దేవులకు దేవుడు ప్రభువులకు ప్రభువు రాజాధిపతి rakshakudu Uchitanga It's a free at free of cost. Salvation for all people of all faiths. Receive Jesus this good Friday. At we are sinners, he died on the cross. God so loved the world, he gave his only begotten son. Whosoever believeth him shall not perish, but have everlasting life. Whoever, it doesn't, whosoever it says believe with him. Simple belief. You don't need to do anything. You don't need to go coconuts, bananas, temples, chickens, animals, sacrifice anything. That's in the old testament Bible. You have to sacrifice animals. In the New Testament, Jesus Christ is the Lamb, our Savior, our sacrifice, our Redeemer, our Lord, our Christ. God bless you. Share this message with all. Thank you very much.